జిల్లాలో స్త్రీల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని, ఇందుకు లింగ నిర్ధారణే కారణమని రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ కిషోర్ అభిప్రాయపడ్డారు. పురుషులతో సమానంగా స్త్రీల సంఖ్య పెరగాలంటే లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘాను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. పీసీ జిల్లాలో స్త్రీల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని, ఇందుకు లింగ నిర్ధారణే కారణమని రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ కిషోర్ అభిప్రాయపడ్డారు. పురుషులతో సమానంగా స్త్రీల సంఖ్య పెరగాలంటే లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘాను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. పీసీఎన్ పీఎన్డీటీ చట్టాల అమలుపై ఉప జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం ఆర్డీఓ అధ్యక్షుని శుక్రవారం తన ఛాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడ శిశువును తెలిసి గర్భస్రావాలు చేయించడం వంటివి తెలిస్తే 102 104 టోల్ ఫ్రీ నంబర్కు లేదా pcpndt.ap.government.in ద్వారా తెలియజేయాలని, తద్వారా వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. మీరు ఎక్కడైనా ఫస్ట్ ఇష్యూ ప్రిపేర్ అయితేనే ఎక్కువ సెకండ్ ఇష్యూ వాళ్ళ అత్త కానీ వాళ్ళ మామూలు కానీ వీళ్ళంతా రెఫరెన్స్ పండి. కాబట్టి అటువంటివి ఈవెన్ కొన్ని మనం ప్రీ కన్సెప్షన్ అనేది ఇక్కడ పెద్దగా జరగట్లేదు, పోస్ట్ కన్సెప్షన్ మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరందరూ సహకరించి ఇందులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మనమే వాళ్ళని మనం వెరిఫై చేయడం, ఒకవేళ అయితే మనం ఇంకా రైట్ చేయడం కానీ మనకు రైట్స్ ఉన్నాయి, మనకు అందరికీ ఉన్నాం, చాలా పనిష్మెంట్స్ ఉన్నాయి దీనివల్ల యాక్ట్లు అనేవి. కాబట్టి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం.